అమ్మ మీ పేరమ్మా? అరుణ అండి. మీరేం చేస్తుంటారు? కూలి పనికి వెళ్తామండి. మీ ఊరు పేరు చెప్తారు? మద్దులు పర్వండి. ఓకే అమ్మ, ఇప్పుడు మనకు తెలంగాణ, ఏపీ అనేది రెండు సపరేట్ రాష్ట్రాలు అయినాయి. అయితే మన ఈ రాష్ట్రానికి ఫస్ట్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు వర్క్ చేశారు. ఎలా ఉందంటారు ఈయన వర్క్? ఎలా ఉంది, బాగా చేశారా అభివృద్ధి? ఏమి, మాకు రోడ్లు ఇది కాస్త డ్రైనేజీలు సరిలేవు. మాకు లోన్లు, మహిళా లోన్లు రద్దు చేస్తానన్నారు, అయ్యేవి రద్దు చేయలేదండి. ఈసారి మాకు జగనే కావాలండి. అవునండి. ఈ అమరావతి మీద మీ అభిప్రాయం ఏంది? రాష్ట్ర రాజధాని ఉంది కదా, అది కడుతున్నారా ఎట్లా? మీరు జనరల్గా టీవీ చూస్తుంటారు కదా, ఏమనిపిస్తుంది చెప్పండి. దాని గురించి అంతగా పట్టించుకోవండి మేము. మా పరిస్థితి అసలు ఏమీ బాగాలేదండి. ఏది ఇన్ని రోజులు పరిపాలన అన్నారు జగన్, జగన్ గెలిస్తేనే మాకు పరిపాలన బాగుండేది అనేది మా ఉద్దేశం అండి. ఇప్పటికైతే రోడ్లు సిమెంట్ రోడ్లు పోసారు, సైడ్ వాళ్ళు లేవు, మహిళా గ్రూపులు రద్దు అన్నారు లేవు, కొంతమందికి పెన్షన్లు వస్తా వస్తానే మధ్యలో ఆగిపోయినాయండి. కూలు చేసుకోవడం. కొన్ని పథకాలు పెడుతున్నారు కదమ్మా, డ్వాక్రా మహిళలకు అని చెప్పేసి, ఇంకోటి సెల్ ఫోన్లు కూడా ఇస్తున్నారు, దీనిపైన మీరు ఏమంటారు? సెల్ ఫోన్లు ఎవరికి ఇచ్చారండి? ఎవరికి అన్నారా కానీ అసలు ఏమి ఇచ్చారు, ఏమి లేవండి మాకు. సెల్ ఫోన్లు ఇస్తే అది కరెక్ట్ అంటారా, ఏమంటారు? మరి అది రాంగేనండి, అది ఓట్ల కోసం హక్కుల కోసం చూపించే ఆశే కానీ అది కరెక్ట్ కాదు కదండి. లేదండి. మీ అభిప్రాయం అయితే ఇప్పుడు నెక్స్ట్ వైఎస్ఆర్ జగన్ గారు రావాలండి, అది మా ఆశ. ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. అమ్మా మీ పేరమ్మా? చిల్లమత పూజ అండి. మీరేం చేస్తుంటారు? కూలిపల్లెనండి. ఏ మీ ఊరు పేరు చెప్తారు? మద్దులు పర్వండి. అమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు కదా, ఈయన పరిపాలన చేశారు, ఎట్లా చేశారు అంటారు పరిపాలన? పరిపాలన చంద్రబాబు పరిపాలన మాకు నచ్చలేదండి. నాకు పెన్షన్ వచ్చేదల్లా ఆఫ్ చేసి, సహం నెల్లు ఆఫ్ చేసి మళ్ళీ వెళ్ళి మా పార్టీ వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చారండి. నాకు ఏ వచ్చినా సరే మాకు ఏమి అందట్లేదు. డ్వాక్రా గ్రూప్లు కానీ దేని గురించి మాకు అందట్లేదండి. మాకు అన్యాయం జరుగుతుందండి. ముద్ర పర్వండి, మాది మాది కాంతి గ్రూప్ అండి, ఫస్ట్ వన్ అండి. ఈ ఐజాత్వం ఈ జాతం చదువుతున్నారు కానీ ఏమి చేయలేదండి. మా ముద్రపాలకు మాత్రం ఏమి చేయలేదండి. చదువుకున్న ఉద్యోగ మంత్రులు మూడు మంది ఉండి, మా అబ్బాయి మా కొడుకులు ఇద్దరు చదువుకుని ఖాళీగా ఉంటున్నారండి. ఉద్యోగులకు మాత్రం ఒక్కడు కూడా వెళ్ళేదండి. ఎక్క కష్టపడే బతికించుకుంటున్నామండి మేము. ముగ్గురు చదివిస్తున్నా కానీ ఒక్క ఉద్యోగం కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు మాకు జగన్ వస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి. ఓకే అమ్మా, ఇంకోటి మహిళలకు ఇప్పుడు అండగా నిలబడటం, డ్వాక్రా మహిళలు కానీ ఇప్పుడు సెల్ ఫోన్లు కూడా వస్తున్నాయంటున్నారు, అది ఎంతవరకు అందాయి మీకు? ఎంత మాట కాదు, అది కరెక్ట్ కాదండి. ఆయన ఏదో ఆశ్చర్పిస్తాడు కానీ మాకు ఏమంతా, మాకు సెల్ఫోన్లు మేమేం చేసుకుంటామండి? ఇంటికి ఈ వరకే కొనుక్కున్నాం రెక్కలు మీద మేము. ఇప్పుడు సెల్ ఫోన్లు ఇచ్చిన మాత్రం మేమేం చేసుకోగలము? ఒక కొడుకు రెక్కల మీద కొనుక్కొని ఒక ఇంటికి ఫోన్లు రెండు మూడు ఉండే, ప్రతి మనిషి ఫోన్లు ఉండే, ఫోన్లు తీసుకుని మేము ఏం చేసాము? మాకు ఏదైనా సహాయం చేసేది చేస్తే బాగుంటుంది. మా ఇంట్లో ముగ్గురు ఇద్దరు ఖాళీగా ఉండారు, ఉద్యోగ చదువుకొని ఖాళీగా మా అబ్బాయికి ఇద్దరు కొనుక్కున్నాను, కష్టపడి కొనుక్కున్నాను. అందరూ మాకు ఏమి చేయలేదు, మాకు ఎవరు చేయలేదు, మాకేమి న్యాయాలు చేయలేదు. మాకు ఇప్పుడు జగన్ కావాలండి, జగన్ వస్తే మా పనులు జరుగుతాయి. అదేనండి, మన నియోజకవర్గంలో రైతులు చూస్తుంటారు కదా, చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. రైతు వారి పనికి వెళ్తున్నాం, నాట్లు వేసామండి, నీళ్ళు లేక అల్లాడుతున్నారు రైతు. ప్రతి వారు కూడా రైతులు అంటున్నారు, ఎట్లా అన్యాయం చేసిండు, మాకు రద్దులు చేస్తారని చెప్పిండు, నీళ్ళు కాలువలు రావని రైతులు కూడా ఎట్లా అంటున్నారండి. జగన్ వస్తే మాకు పనులు జరుగుతాయని ప్రతి వాళ్ళు అన్నారండి. పది పనులు వెళ్ళినా కూడా ఎక్కడ వెళ్ళినా అదే పని అంటున్నారండి. మాకు జగన్ కావాలండి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలండి, మాకు అన్నీ జరగాలండి. ఇక ఏం వద్దండి మాకు. మన నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారమ్మా జన ఎమ్మెల్యేగా? మోసం చేయొచ్చు కానీ నిజాతిగా అయితే మాట్లాడకండి. ఈసారి వైఎస్ఆర్ రెడ్డి కొడుకు జగనే రావాలండి, నిజాతిగా. మేము కోరుకునేది అదండి, మాకు ఏమి న్యాయం చేయలేదు. ఇన్నేళ్లలో కూడా మాకు ఒక్క పనులు కూడా పూర్తి చేయలేదండి. ఆయన లోపలికి వస్తే తెలిసింది కదండి, బయట ఉండి మాట్లాడటం కానీ. చల్లపాలు వేసాడు మాకు ఇచ్చే, ఇప్పుడు ఏదో ఇచ్చాడు కానీ 2000 3000 అన్నారు కానీ ఆయాలు ఇచ్చారండి మాకు 1000 రూపాయల కాడికి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాకనే మాకు ఇప్పించారు. ఇవాళ ఇప్పించేది ఏంటండి, ఓట్ల గురించి 2000 పెంచి మాత్రం మేము వేస్తా వేయమండి. మా చల్లపాలు వద్దు, ఆ 2000 వద్దు, మాకు జగనే సీఎం కావాలండి. మాకు అంటే ఇంకొక మాట అమ్మా, ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలన ఉంది కదా, అంటే జనాలు రెండు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇంకో మాట ఏంటంటే 5 సంవత్సరాలలో ఇన్నాళ్ళు రాకుండా ఎలక్షన్స్ ముందు పథకాలు పెట్టారు అంటున్నారు, దాని పట్ల మీరేమంటారు? దాని పట్ల చెబుతామండి, మాకు రద్దు చేస్తామని ముందే చెప్పారండి. ఆ రద్దు అని సంగతి చెప్పి మళ్ళీ సహానికి వచ్చాక 10000 ఒకసారి 10000 ఒకసారి అట్లా 100000 పూర్తి చేశారండి. మరి అవి కంట్రోల్గా వచ్చినాం కానీ ఆయన మాకు ఉచితంగా పెట్టలేదండి. మా కష్టం మాకు పెట్టిండండి, మా రూపాయి ఎందులో ఉంటేనే వాళ్ళు ఇస్తున్నారుగా మాకు. కానీ ఆయన కానీ మాకేం పెట్టలే, మా డబ్బులు పోళ్ళు ఉండేయండి. నాకు ఒక ఓల్డ్ బ్యాంకులు 100000 రూపాయలు ఉన్నాయి. గవర్నమెంట్ నాకు ఇవ్వాల్సిన రూల్ ఉంది కాబట్టి ఆయన ఇచ్చిండు. ఆయన ఏమి సంతోషం మీలేదండి మాకు. మా డబ్బులు ఉండి వాళ్ళు ఇస్తున్నారండి, మేము చేసుకుంటున్నాం, మా డబ్బు మేము దాచుకుంటున్నాం. మాకు ఇచ్చే రూల్ ఉంది గవర్నమెంట్కి. అయినా కానీ ఆయన ఏదో చేస్తుండో ఏదో కాదండి. మాకు కావాల్సి మాకు నాయ జగన్మోహన్ రెడ్డి కొడుకు రావాలి, జగన్ మాకు కావాలి.
ప్రతిదానికి దేనికని జరా చూడండి మా మురుకాల్లో కానీ అవి చూడండి ఎంత ఎంత బాగా చాలా కష్టాలు పడతారు ఇలాంటివన్నీ పట్టుకోవాలి. అసలు ఎక్కడ కూడా మాకు శుద్ధ్రం కానీ శుభ్రం లేదండి. ఎక్కడ నుంచి తీసుకున్నట్టే ఇదే స్పష్టమో కాదో రేపు పేపర్కి వచ్చినా టీవీకి వచ్చినట్టే ఉండదండి. ఇందులో అబద్ధం ఏమి లేదండి. నిజంగా జరిగేది ఇదేనండి మాకు అన్యాయం అన్యాయం జరుగుతుందండి. మీరేం చేస్తుంటారు? సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన చేసిండు కదా, ఎట్లా చేసిండంటారు? ఎట్లా చేశారంటే ఈ నెల నెలకి ఈ నెలకి మా సంక్రాంతి కానుకగా వేసి 2000 ఎత్తాం 3000 ఎత్తామన్నారు. మళ్ళీ మార్చి నెల కాడ నుంచి 2000 ఎత్తామన్నారు. చేశాడా? మంచి పని చేశాడు అంటారు? మంచి పని చేశాడు. వస్తాయి వస్తాయి తీసేశారు. మన్నడి పోడికి మన పిచ్చోడు ఉండాడు ఆడికి పింఛని తీసేశారు. ఐదు వందలు ఇచ్చినప్పుడు వచ్చినాయి ఆడికి. ఇక 200 వచ్చినప్పుడు వచ్చి ఇక 500 ఇచ్చేలా తీసేశారు ఆడికి. ఒక్కడికే వస్తుంది, నాకు వస్తుంది అబద్ధం ఎందుకు ఆడాలి, మా ఇద్దరికి వస్తుంది. మరి మా పిల్లగాడికి రావట్లేదు, ఆ పిల్లగాడు ఎందుకు పనికిరాని అదవా ఆడికి తీసేశారు. ఈ పాపదే మరి మొన్నే అప్లికేషన్ పెట్టి వచ్చాను ఆడికి, దానికి కూడా పెట్టి వచ్చాను నేను జలం భూమిలో. సరే ఇప్పుడు ప్రభుత్వంలోనే మరి తీసేశారు. మరి ఈసారి ఎవరు కోట వేద్దామంటారు, ఎవరిని గెలిపిద్దామంటారు? మేము చంద్రబాబు నాయుడిని గెలిపిస్తాం. మరి రాలేదు తీసేసామన్నారు అట్టమట్టి చేశారు. మరి వాళ్ళు ప్రభుత్వంలో అట్టుంటే తీసేశారు, మాకైతే తెలియదు, మాకు తెలవదుగా తీసేశారు. ఇక ఇందులో జ్వరపడడం అనే తీసేశారు, ఇందులో జ్వరపడడం అనే తీసేశారు, అక్కడ తీసేశారు, ప్రభుత్వాన్ని బట్టి తీసేశారు. మాకు తెలియదు ఈ పిల్లకేనో ఆ పిల్లగాడి పింఛన్ వస్తే చాలు మాకు. మరి ఓటు వేద్దామంటే ఎవరికి వేద్దామంటారు? నువ్వు ఎన్ని వాళ్ళు చెప్పాను చెప్పు, ఈసారి గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు ఈసారి. అయ్యా మాయా అయ్యా ఏదైతే అది అయింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి వేద్దామని ఉంది నా కడుపులో. ఓకే అమ్మా థ్యాంక్ యూ. అన్న మీ పేరు? అన్న రాయప్ప అండి. మీరేం చేస్తుంటారు? మేము మామూలు రైతాలు కూడే. మీ ఊరు పేరు చెప్తారా? మొద్దిలి పర్వ. సరే అన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సీఎంగా పరిపాలన చేశారు కదా మన కొత్త రాష్ట్రంలో, ఎట్లా చేసిందంటారు వర్క్? వర్క్ అయితే బాగానే ఉందండి. ఆయన చేసేది ఏమి లేదు, కింద మన మధ్యలో లోకల్ నాయకులు రాజకీయ నాయకులు చేసే పనులు అయ్యి ఇది చేయమని ఎప్పటి నుంచో పేరు వచ్చిందంట. మొన్న వచ్చి కొలతలు కూడా తీసుకెళ్లారు, ఇప్పుడు వరకు మట్టి తోలిని దిక్కు కూడా లేదు. ఏంటి ఆయన అయితే అన్నీ చేసుకోమంటున్నారు, అన్నీ ఇస్తానంటున్నారు, మన అక్కడ చేయాల్సిన వాళ్ళు చేయట్లేదు కదా, వాళ్ళు చేస్తే బాగానే ఉండు. మరి ఎలా అంటారు? మన రాజకీయ నాయకులు మన ఊళ్ళో మన పంచాయతీ రాజకీయ నాయకులు కానీ మామూలుగా మన ఎమ్మెల్యేలు కానీ ఎలాంటి చేతుల్లో ఈ ఆయన చంద్రబాబు నాయుడు అనే పని లేదండి. మన లోకల్ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు? మన లోకల్ ఎమ్మెల్యే ఉమా గారు. చేయలేదా వర్క్? ఏదండి అన్నీ చేశారు. మరి రోడ్డు ఎందుకని టూలు పెట్టేశారు, అన్నీ చేశారు, అన్ని రోడ్లు బాగానే ఉన్నాయి. మా రోడ్డే ఈ రోడ్డు వరకు చూడండి, మీరు చూస్తున్నారు కదా. సరే పోనీ అది. ఇంకోటి మీరు రైతు అన్నారు కదా? రైతు కూలీ అండి. ఇప్పుడు జనరల్గా చూస్తుంటారు కదా రైతులకు ఎలా ఉంది మరి ఇక్కడ? రైతులకి అయితే అన్నీ బాగా సౌకర్యంగా బాగానే జరుగుతుంది, బాగానే ఉన్నాయి అండి, అన్నీ ఓకే ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మీకు? ఈ ప్రాబ్లమ్స్. మరి ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఓటు వేద్దామంటే జనరల్గా ఏ పార్టీ వస్తే మీకు మళ్ళీ మంచి జరుగుతుందని మీ అభిప్రాయం? ఇది ఏ పార్టీ అనేది అనేది అంటే మనం శ్వాస వర్గంగా మనం ఏం చేయలేదు అండి. ఊళ్ళో రాజకీయ నాయకులు అంటే మనకే మన ఓటే. మా అభిప్రాయం అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుండు. ఆయన వస్తే మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ అంత బాగుంటుంది అంటారు? అంతే బాగుండేది, ఎందుకంటే కొంచెం తలపండిన ఆయన కమ్మంటే ఆయన వస్తేనే రాజకీయంగా బాగుండేది అనిపిస్తుంది. ఓకే అన్న థ్యాంక్ యూ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.